మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రజనీకాంత్ ఎంత సూపర్ స్టార్ అయినా సింపుల్ గా ఉండే వ్యక్తి. కండక్టర్ స్థాయి నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తలైవ అంగు ఆర్భాటాలు లేకుండా సాదా సీదా జీవితం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటారు. రజనీకాంత్ పై విమర్శలు చేసేవారు కూడా తక్కువే. కానీ తాజాగా ఆయన ముఖేష్ అంబానీ కుమారుడి వివాహంలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో ఆయన ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇంతకీ రజనీకాంత్ ఏం చేశారు? ప్రపంచ కుబేరుడు అంబానీ ఇంట ఇటీవల పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబానీ చిన్న కొడుకు ఆనంద్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు 3 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గుజరాత్లోని జామ్నగర్ లో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఫ్యామిలీతో హాజరయ్యారు. అయితే అక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేడుకకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఫోటోకు రమ్మని అక్కడి మీడియా వాళ్ళు పిలిచారు. ఇంతలో ఆయన ఫ్యామిలీతో పాటు పని మనిషి కూడా అక్కడకు చేరుకుంది. అయితే పని మనిషిని రజని వెనక్కు వెళ్ళమని చెప్పారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఆమెను వెనక్కి పంపించేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ మహిళ పట్ల రజనీకాంత్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరో ఒక మహిళతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్న ఓ అభిమాని కామెంట్ చేశాడు. అయితే ఫోటోగ్రాఫర్లు ఫ్యామిలీ ఫోటో అడగడంతోనే పని మనిషిని పక్కకు వెళ్లమన్నారని తలైవ అభిమానులు క్లారిటీ ఇచ్చారు.